జేడీ అనుకృతిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసా? జేడీ చక్రవర్తి ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన రామ్ గోపాల్ వర్మ తీసిన శివ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యి మంచి నటుడిగానే కాకుండా ఆర్జీవీ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇంతకు ముందు ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా వర్మల ఏమీ అర్థం కాకుండా మాట్లాడేవాడు. కానీ సడన్ గా ఉన్నట్టుండి అనుకృతి శర్మని పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు జేడీ. అనుకృతి గోవింద శర్మ రామ్ గోపాల్ వర్మ మొదలుపెట్టిన రొమాంటిక్ సినిమా సావిత్రిలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా జేడీకి పరిచయమైంది. అయితే ఆ సినిమా ఫస్ట్ లుక్ అప్పుడే పెద్ద గొడవ అయ్యి ఆ సినిమా పేరుని శ్రీదేవిగా మార్చాడు వర్మ. అప్పుడు కూడా శ్రీదేవి కేసు పెడితే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అప్పటికే సగం పూర్తయిన ఆ సినిమాను జేడీ చేతిలో పెట్టాడు. అలా ఆ సినిమాకి డైరెక్టర్ గా మారాడు జేడీ. ఆ సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు సినిమా పరంగా ఆమె క్యారెక్టర్ వల్ల రొమాంటిక్ గా నటిస్తుంది గానీ ఇంటర్నల్ బిహేవియర్ జేడీతో మ్యాచ్ అయ్యింది. పైగా జేడీ వ్యక్తిత్వం బాగా డిఫరెంట్, దాన్ని అర్థం చేసుకోవడంతోనే సగం నచ్చింది అనుకృతి. ఇక ఆమెకి కూడా జేడీ తీరు నచ్చడంతో సెట్స్ లోనే లవ్ లో పడ్డారు. పైగా జేడీ ప్రవర్తనతో ఆమెకి విషయం అర్థమయ్యి ముందు ఆమె అప్రోచ్ అయ్యి లవ్ ప్రపోజ్ చేసింది. దాంతో 46 సంవత్సరాల జేడీ 27 సంవత్సరాల అనుకృతి శర్మని పెళ్లి చేసుకున్నాడు. పైగా ముందు ఆమె జేడీ గురువైన వర్మతో పనిచేసింది. వర్మ తన హీరోయిన్స్ తో ఎంత ఓపెన్ గా ఉంటాడో తెలిసిందే. అయినా కూడా జేడీ పెళ్లికి ఒప్పుకోవడానికి వర్మ సిద్ధాంతాలను పక్కన పెట్టి పెళ్లి చేసుకున్నాడంటే వాళ్ళిద్దరి బాడీ కెమిస్ట్రీ కంటే సోల్ కెమిస్ట్రీ ఎక్కువగా వర్కౌట్ అయ్యింది. ఇండస్ట్రీలో మనుషుల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు ఫాస్ట్ లైఫ్ ని పక్కన పెట్టి పెళ్లి తర్వాత ఎలా ఉన్నారు అనే దాన్నే చూస్తారు. అందుకే వర్మ జేడీ మాట్లాడుకుని ఆల్మోస్ట్ అడల్ట్ సినిమా అయిన శ్రీదేవిని రిలీజ్ కాకుండా ఆపేశారు. ఇక అదే టైంలో అనుకృతి ఆఫర్స్ కోసం పాప అనే ఒక సినిమా కూడా కమిట్ అయింది. అయితే ఆ సినిమాలో కూడా ఆమెది కొంచెం శృంగారాత్మక పాత్ర. పెళ్లైన తర్వాత కూడా ఆమె ఆ షూటింగ్ లో పాల్గొన్నా కూడా ఆ డైరెక్టర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇస్తున్నాడు అని సినిమా చేయటం మానేసింది. దాంతో అతడు కేసు కూడా పెట్టాడు. మళ్ళీ జేడీ మాట్లాడి ఆ మ్యాటర్ సెటిల్ చేశాడు. అలా సోల్మేట్ అనే పదానికి అర్థంగా నిలిచారు జేడీ అండ్ అనుకృతి. ఆమె కూడా తన ఫాస్ట్ లైఫ్ వదిలేసి ఇక్కడి కల్చర్ వంట పట్టించుకొని సగటు హౌస్ వైఫ్ గా మారిపోయి జేడీకి నచ్చినట్టు నడుచుకుంటుంది. ఆమె ఇబ్బంది పడకుండా జేడీ కూడా ఇండస్ట్రీకి కొంచెం దూరంగా ఉంటున్నాడు. అలా వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ తో ఏజ్ డిఫరెన్స్ కూడా పక్కన పెట్టి హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికి ఇలాంటి సినిమాల్లో చేసిన అమ్మాయిని, పైగా తానే ఆ సినిమాని సగానికి పైగా డైరెక్ట్ చేసి కూడా పెళ్లికి ఒప్పుకున్నాడంటే చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుంది. దానికి ఇంకో కారణం కూడా ఉంది. జేడీ దృష్టిలో ప్యూరిటీ అనేది ఆడ మగ ఇద్దరికి సేమ్. పైగా ఆమె సినిమాలపై ప్యాషన్ తో మాత్రమే అలాంటి పాత్ర చేయడానికి ఒప్పుకుంది. ఇక జేడీ బిహేవియర్ ని పూర్తిగా అంత త్వరగా అర్థం చేసుకున్న ఒకే ఒక అమ్మాయి అనుకృతి. అలా జంట పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి.